డైపర్ ఎలా మాన్పించాలి ఈ ప్రశ్నలన్నింటికి ఈ వీడియోలో ఎక్స్పర్ట్ ద్వారా సమాధానాలు అందించే ప్రయత్నం చేశాం డైపర్స్ అమ్మలకు పెద్ద వరం అని చెప్పాలి అలాగని డైపర్స్ వాడని వారు ఎందరో ఎవరి చాయిస్ వారిది బేబీని హ్యాపీగా పొడిగా ఉంచుతూనే మ్యాట్రస్ పాడవకుండా కాపాడతాయి డైపర్స్ పుట్టింది మొదలు ఆరు నెలల వరకు డైపర్స్ రోజులో అత్యధిక భాగం అలాగే నైట్ అంతా కూడా వేసినా పర్వాలేదు కానీ కూర్చున్న స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల మొదలు పార్టీ ట్రైనింగ్ మొదలు పెట్టడం మంచిది అంటున్నారు వైద్యులు పద్దెనిమిది నెలలలోపు టాయిలెట్ ట్రైనింగ్ జరిగిపోవాలి ఆ తర్వాత బేబీస్ కి డైపర్ అలవాటు మాల్పించడం కష్టమని ఎందరో పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తోంది పాశ్చాత్య దేశాల్లో డైపర్ వాడుక ఎక్కువ దాదాపు ఐదేళ్ల వరకు కూడా బేబీస్ డైపర్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు కానీ మన దేశంలో డైపర్ వాడుక నుంచి దాదాపు ఏడాది లోపే బయటపడుతూ ఉంటారు బేబీస్ అలాగని రెండేళ్ల వరకు కూడా డైపర్ అలవాటు మానయ్యని వాళ్ళు కూడా ఉంటారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే డైపర్ వేస్తే తల్లి బిడ్డకు ఇద్దరికి సేఫ్ అన్నప్పుడు అప్పుడే ఎందుకు అంటూ డిలే చేసేవాళ్లు ఎక్కువ టాయిలెట్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలో తెలియని వారు ఎక్కువే ఇంతకు ముందు చెప్పినట్టు కూర్చునే వయసు వచ్చేటప్పటికల్లా పోటీ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి ఇది కొంచెం కష్టమైన పని అయినా సరే ఓపిక చేసుకుని బేబీని నిర్ణీత గ్యాప్లో పాటీ సీట్ మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేయాలి ఘనాహారాలు ఎన్నిసార్లు పెడుతున్నారు మంచినీళ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు దీన్ని బట్టి బేబీ యూరినన్ స్టూల్ అవుట్పుట్ ఉంటుంది బేబీకి కనుక మీరు రెగ్యులర్ ఫుడ్ టైం టేబుల్ మెయింటైన్ చేస్తూ ఉంటే బేబీ యూరిన్ పాస్ చేసే టైమింగ్ మీకు తెలిసి ఉండాలి బేబీ మంచి నిద్రలో ఉంటే తప్ప మిగతా టైంలో బేబీకి ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి యూరిన్ పోసేందుకు ప్రోత్సహించాలి డైబర్స్ మానిపించటం వలన కలిగే ప్రయోజనాలు మొదటిది డైబర్స్ ఖర్చు తగ్గుతుంది పాయింట్ నెంబర్ టూ హైజనిక్ అంటే బేబీకి పరిశుభ్రంగా ఉంటుంది పాయింట్ నెంబర్ త్రీ యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది కాబట్టి రేపు అంటూ వాయిదా కూర్చునే స్టేజ్ కి వచ్చిన బేబీకి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వటం ప్రెగ్నెన్సీ పై ఏ టు ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి సో దాట్ యుస్ వీడియోస్